హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గన్నవరం కుర్రాడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గన్నవరం దగ్గరలో ఉన్న కోడూరుపాడు అనే ఊరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే రోడ్ సైడ్ అయితే ఒక ఫుడ్ ట్రక్ అయితే ఉంది. వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ అనేది హిట్ ఆఫ్ పట్ట అని తెలుసుకుందామా? పదండి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫుడ్ ట్రక్ ఓనర్ గారు అయితే ఉన్నారు. ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫుడ్ ట్రక్ గురించి తెలుసుకుందాం. పదం తెలిపోదాం. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు సార్? శ్రీను. శ్రీను గారు బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఈ ఫుడ్ ట్రక్ పెట్టాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? సెంటర్లో చిన్న హోటల్ పెట్టాను ఫస్ట్. అది అక్కడ రన్నింగ్ తక్కువగా ఉంది. సరే, ఇక్కడ పెడితే ట్రక్ తీసుకుని పెడితే హైవే మీద కొంచెం ఏమన్నా లాభదాయకం ఉంటుందని చెప్పి సలహా ఒకరు ఇచ్చారు. ఆ సలహా ప్రకారం పెట్టాను. ఓకే సార్. మీ ఫుడ్ ట్రక్లో ఏ ఐటమ్స్ ఉంటాయి సార్? ఇడ్లీ, పునుగు, దోశ మెయిన్, ఉల్లిదోశ, ఎగ్ దోశ, పూరి ఎప్పుడన్నా వేస్తాం. 3 డేస్కి 4 డేస్కి ఎప్పుడన్నా ఫ్రెష్గా ఉంటుంది, బాగా జనం వస్తున్నారు అనుకుంటే ఆ రోజున పూరి కూడా వేస్తాం. పూరి కూడా వేస్తాం. వేస్తాం. ఫుడ్ ట్రక్ టైమింగ్స్ ఏంటి సార్? ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 7 గంటల నుంచి 10:30, 11. ఈ ప్లేస్ మీకు రెగ్యులర్ గా ఇక్కడే పెడతారా లేదా వేరే చోట పెట్టారా? ఉదయం ఇక్కడ, సాయంత్రం అక్కడ, కొంచెం అక్కడ, ఈవినింగ్ అక్కడ. అదే 7 o'clock నుంచి 11 సేమ్. సేమ్. మరి ఈ ఫుడ్ ట్రక్ పెట్టిన తర్వాత మీకు ఏమైనా లాభదాయకమేనా? పర్లా, ప్రస్తుతానికి పిల్లల్ని చదివించుకోవడానికి, మేము ఉండడానికి, తినడానికి మొత్తం సరిపోతుంది. ₹2 lakhs కూడా వేరే వాళ్ళు సాయం చేశారు. వాళ్ళకి డైలీ ఎంత అని చెప్పి అమౌంట్ కట్టుకోండి. ఈ ఫుడ్ ట్రక్ మీది ఓనా లేకపోతే రెంటా? ఓనే. ఓన్ గానే కొనిపెట్టారు వాళ్ళు. కొనిపెట్టారు. ఫ్యూచర్ లో మీరు ఓన్ గా మరి మీరు కొనుక్కుంటారు ఎలాగా? ఏమో బాగుంటే, వ్యాపారం బాగుందని కలిసి వచ్చింది అనుకోండి, ఇంకా కొంచెం డెవలప్ చేస్తా. రెస్టారెంట్ లాంటి పెట్టాలని ఆలోచన. అసలు అది ఆలోచన చాలా మంచిది సార్. మీరు రెస్టారెంట్ పెట్టాలని మేము కోరుకుంటాం. అది మరి ప్లస్ అంటే మీరు రోడ్ సైడ్ పెడతారు కదా సార్, ఈ గవర్నమెంట్ వాళ్ళు కానీ పోలీసు కానీ వాళ్ళ డిస్టర్బెన్స్ కానీ లేకపోతే వాళ్ళ పనులు కానీ తెలియదు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా పక్కన పెట్టుకునే చేసుకుంటే మామూలుగా సర్వీస్ రోడ్ ఉంది కదా, దానికి ట్రాఫిక్ లేకుండా బస్సులు వెళ్ళిపోవడానికి ట్రాఫిక్ లేకుండా పెట్టుకుంటే ఏమంటారు? లేదంటే కనుక ఊరుకోరు. వాళ్ళు టైమింగ్స్ ఉంటుంది, 10:11, 10 దాటితే మాత్రం ఊరుకోరు. వచ్చి చెప్తారు, 1.5 గంటలు తీసిపోతే ఊరుకో అని చెప్తారు. సర్లే సార్, తీసేస్తామని చెప్పి 1.5 గంటలు సరి చేసుకుని వెళ్ళిపోతాం. వాళ్ళకి ఎందుకంటే టైమింగ్స్ వాళ్ళకి ఊరుకోరు కదా. రోడ్ పక్కన అయితే ఇలా పెడతాం కదా జ్యూస్ బండ్లు, వాళ్ళు అయితే గవర్నమెంట్ వాళ్ళకి ఎంత పేమెంట్ అని చేస్తారు, 20 రూపాయలు, అలా 50 రూపాయలు, మీకు అలా పేమెంట్ లేదు? మనకి ఇంతవరకు ఎవరు లేదు. మరి ఇంతవరకు రాలే. మన ఇలా ఎంటర్ ఎందుకు చేస్తాం అంటే మన ఫుడ్ ట్రక్ బిజినెస్ హిట్ ఆ పట్ట అంటే మన ఎపిసోడ్ సార్. ఓకే. మీకు ఫుడ్ ట్రక్ పెట్టిన తర్వాత మీకు హిట్ అనిపించిందా లేదా పట్ట అనిపించిందా సార్? పర్ల హిట్ అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించండి. ఈ అవకాశం ఇచ్చిన గన్నవరం కుర్రాడు యూట్యూబ్ ఛానల్ కుర్రాడుకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు అన్నయ్య మాట విన్నా గారు ఫ్రెండ్స్, ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ అనేది హిట్ అయినంట, మీకోసం అయితే ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉండే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ గన్నవరం కుర్రాడు యూట్యూబ్ ఛానల్.